First of all, congratulations on the big success of Sammohanam, and thank you for joining us in Cinecrows. So first of all, Sammohanam on title పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి ఆ మాట నేను పెద్ద పెద్ద పేర్లు పెడితే ఇప్పుడు దీనిలో తారలు దిగి వచ్చిన వేళ అనే పుస్తకం ఉంటుంది, అదే ముందర పేరు పెడదాం అనుకున్నాను. బట్ ప్రాబ్లమ్ విత్ ఇట్ ఈస్ దట్ ఈ రోజులో వెబ్సైట్స్ ఏమైపోయాయి అంటే నేను తారలు దిగి వచ్చిన వేళ అంటే టీడీవీవీ అంటారు వెంటనే. సో ఐ డెంట్ వాంట్ దాట్, యా హ్యాష్ ట్యాగ్ అయిపోతుంది. రెండు, ఒక ఒక మంచి మ్యూజిక్ సంగీతం లాంటి ఒక మాట తెలుగులో ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను వేరే కథకి పెట్టుకున్న పేరు, ఇది దీనికి సంబంధం లేదు. యాక్చువల్లీ వేరే నేను స్క్రిప్ట్కి సమ్మోహనం అని పెట్టుకుని అది పెట్టుకున్నాను. ఈ కథ మాత్రం రాస్తూ ఉండగా స్క్రీన్ ప్లే డెవలప్ అవుతుండగా ఇందులో రకరకాల సమ్మోహనాలు ఉన్నాయి. కేవలం హీరో హీరోయిన్ మధ్యలోనే కాకుండా తండ్రికి ఒక సమ్మోహితుడు, సినిమా రంగం పట్ల సమ్మోహితుడు అవుతున్నాడు, రకరకాల ఉంటాయి. ఇది సమ్మోహనం అనే పేరు అందంగా ఉంటుందేమో ఈ కథకి, రొమాన్స్కి అని అనుకుని నేను దాన్ని అనుకోవడం జరిగింది. ముందర కొంచెం తర్జన భర్జనలో చర్చలు జరిగాయి, ఇది అర్థమవుతుందండి అందరికీ, ఈ జనరేషన్కి అర్థమవుతుందండి, ఎఫ్ఎం జనరేషన్ అండి ఇది అనుకున్నారు. బట్ ఐ థాట్ దే విల్ ఫిగర్ ఇట్ అవుట్, ఐ మీన్ వాళ్ళకి అర్థం కాకపోతే దే విల్ గూగుల్ ఇట్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్, ఇప్పుడు గూగుల్లో కూడా దొరుకుతుంది అర్థం అని. ఐ టుక్ ఎ ఛాన్స్ విత్ ఇట్ అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్, యా చాలా అందమైన మాట, సౌండింగ్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ వైబ్ వైబ్ ఇన్ ఇట్ సమ్మోహనం, చాలా అందమైన మాట. And Sammohanam, your sense is about the enchantment, right? Yes, basically the idea is that oka anukhyamaina paristhitullo oka sambandham lene rendu prapanchalu oka chaala nija jeevithallo untu kala anedi asalu mana imagination pensali, chinna pillalaki help cheyali, chinna pillalu yokka vaalla manasika paripakvathanu pensali ani namme oka vyakti, manava general ga art gurinchi alanti abhiprayalu unna oka vyakti, పూర్తిగా గ్లిట్జ్ అండ్ గ్లామర్తో నిండిన ఒక ప్రపంచం లోంచి వచ్చిన ఒక అమ్మాయికి పరిచయం అయితే ఎలా ఉంటుంది, ఆ పరిచయం కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఎన్ ఎన్చాంటింగ్ వే, ఇట్ కెనాట్ జస్ట్ హ్యాపెన్ ఇన్ ఎ రియలిస్టిక్ వే. సో ఆ అమ్మాయి షీఈస్ అన్ ఏలియన్, ఆ ప్రపంచానికి సంబంధం లేని వ్యక్తి ఆ అమ్మాయి. సో షీ షుడ్ హ్యావ్ దట్ ఎన్చాంటింగ్ క్వాలిటీ. సో ద వే వీ వాంటెడ్ టు లైట్ హర్ ఆల్సో, షీ షుడ్ లుక్ అన్రియల్ ద పర్సన్. వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ, ఆ అమ్మాయి ఫస్ట్ ఇంట్రడక్షన్ కారులోంచి దిగినప్పుడు కూడా ఇట్ షీ సమ్ అబరేషన్, ఆ ప్రపంచానికి సంబంధించిన ఒక ఏలియన్ వచ్చిందన్నట్టు ఉండాలి అని. అప్పుడు అట్లాంటి ఒక వ్యక్తి పట్ల అతను హీస్ మెస్మరైజ్డ్ అండ్ ఎన్చాంటెడ్ బై హర్ యూనో. అండ్ ఆ అమ్మాయికి ఏమిటి, షీఈస్ ఎన్చాంటెడ్ బై ద రియాలిటీ ఆఫ్ దీస్ పీపుల్స్ లైఫ్స్, వీళ్ళ సింప్లిసిటీ, ఆ జీవితంలో వాళ్ళ ఎక్సెంట్రిసిటీస్, ఆ కుటుంబంలో తండ్రికి ఉన్న ఒక రకమైన ఎక్సెంట్రిసిటీ తల్లి. సో దే ఆర్ నాట్ అ వెరీ రెగ్యులర్ స్టీరియోటిపికల్ ఫ్యామిలీ, ఇట్స్ నాట్ ఎ క్లీషేడ్ ఫ్యామిలీ. సో అలాంటి కుటుంబంలో ఒక అమ్మాయి, ఒక అన్రియల్గా భావించబడే ఒక అమ్మాయి వచ్చినప్పుడు హౌ దే మ్యూచువల్లీ గెట్ ఎన్చాంటెడ్ బై ఈచ్ అదర్ అనేది హోల్ ఐడియా బిహైండ్ ద టైటిల్. అండ్ సినిమా చూసిన ఎవరికైనా ఖచ్చితంగా దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఫ్యామిలీ ఫస్ట్. యా యా ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద థింగ్ ఐ గాట్ యాక్చువల్లీ ఫ్రమ్ మోస్ట్ డెఫినెట్గా. అండ్ దే విల్ ఆల్సో ఫాల్ ఇన్ లవ్ విత్ ద హౌస్. యా హౌస్ అనకూడదేమో, హోమ్. హోమ్ యా, హోమ్ ఈజ్ వేర్ లవ్ ఈజ్ అంటారు. యా యా ఎగ్జాక్ట్లీ. సో బ్యూటిఫుల్ హోమ్. అండ్ అంటే పర్టికులర్గా ఈ హౌస్ ఇలా ఉండాలనేది మీరు రైటింగ్ అప్పుడే ఇలా అనుకున్నానండి. యాక్చువల్లీ నేను నా స్క్రీన్ ప్లేలో ఉంటుంది ఇల్లు ఎలా ఉంటుంది, గదులు ఎలా ఉంటాయి. సో అలా ముందర అసలు ఇల్లుని పట్టుకోవడానికి టైం పట్టింది నాకు, ఎందుకంటే ఇల్లు ఒక ఒక అప్పర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఏ ఒక జనరల్ మేనేజర్ బిహెచ్ఎల్ లాంటి చోట పనిచేసి ఎంతో కొంత ఆస్తి ఉండి, ఇష్టంగా తరతరాలుగా వచ్చే ఆస్తులు కూడా ఉంటాయి ఒకప్పుడు, అలా ఉండి కొంచెం మంచి ఇల్లు కట్టుకోగలిగిన ఒక వ్యక్తి, ఉద్యోగపరంగా బాగా సంపాదించుకున్నాడు, 30 ఏళ్ళు పనిచేశాడు, వాలంటరీ తీసేసుకున్నాడు, బాగా సంపాదించాడు, ఎంతో కొంత ఆదర్శాలు ఉన్న వ్యక్తి, కానీ ఒక నిగూఢమైన ఒక ఆశ ఉండిపోయింది నటుడు అవ్వాలని. ఇవన్నీ ఉండాలి, ఆ ఇల్లులో ఒక టేస్ట్ కనబడాలి, ఆ పెయింటింగ్స్, ఆ తర్వాత గార్డెన్, రూఫ్ గార్డెన్లో కానీ బయట మొక్కలు, పెంచుకున్న మొక్కలు, అతనికంటూ పాత సినిమా పాటలు, పాత సినిమాలు చూసుకుంటూ, దెర్ ఈస్ అన్ ఇన్హెరెంట్ సింప్లిసిటీ వైల్ బీయింగ్ ఎ వెరీ స్పేషియస్ హౌస్. ఇల్లు చాలా పెద్దగా ఉండాలి కానీ సింపుల్గా ఉండాలి, ఎక్కడ గాడీగా ఉండకూడదు, న్యూ రిచ్ తాలూకు ఒక యావ ఉండకూడదు, డబ్బు చూపించుకోవాలనే యావ ఉండకూడదు, ఇవన్నీ ఉండాలి అని చెప్పి ఆర్ట్ డైరెక్టర్ రవితో నేను చర్చించడం కూడా జరిగింది. సో ఫైనలీ వీ ఫౌండ్ హౌస్ అండ్ వీ చేంజ్డ్ ఇట్, చాలా మార్చాం ఇల్లు. ఓకే. టెరెస్ గార్డెన్ అంతా రవీంద్రే సెట్ చేశాడు, రవీంద్రతో పాటు శివ అని ఒక మంచి ఆర్ట్ అసిస్టెంట్ ఉన్నాడు, ఈజ్ వెరీ వెరీ క్రియేటివ్. ఆ అబ్బాయి రవీంద్ర కలిసి దే వర్క్డ్ అవుట్ లోపల ఇంటీరియర్లో పెయింటింగ్స్, అతను పెయింటింగ్స్ కొన్ని, చారి గారని ఒక యాక్చువల్ ఆర్టిస్ట్ పెయింటింగ్స్ అన్ని మేము సినిమాలో వాడాం, వాడినవన్నీ ఆయనవే. సో వీ క్రియేటెడ్ దట్ ఎంటైర్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద హౌస్ అండ్
ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి సినిమా వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ మారుతుంది అది. యు సీ దీస్ గాడీ ఫ్లాషీ పెయింటింగ్స్, రంగురంగుల వేజెస్ ఉంటాయి, కలర్ఫుల్ వేజెస్, పెద్ద ఒక వాళ్ళు డైనింగ్ టేబుల్ వెనకాల పెద్ద పెయింటింగ్ కూడా పెడతారు బాగా యాపిల్స్ గీపిల్స్ ఉండేలా. సో వీ వాంటెడ్ టు బ్రింగ్ దట్ డిఫరెన్స్ ఆల్సో ఇన్ దట్ హౌస్. సో ఆ ఇల్లు మాకు ఆ విధంగా, దట్ హౌస్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఇట్ హ్యాస్ అ క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే చాలా మంది గమనించింది ఏంటంటే దాదాపు 70% సినిమా ఇంట్లోనే జరుగుతుంది, ఓన్లీ 30% బయటకు వెళ్తాం మనం క్లైమాక్స్లో కానీ లేకపోతే మనాలిలో ఒక 10-20%. బట్ అక్కడ మళ్ళీ జనాలకి జియోగ్రాఫికల్గా బోర్ కొట్టకూడదు, ఇదే చూస్తున్నాం, ఇదే ఇల్లు, ఇదే వంటి ఇల్లు, ఇదే అని. సో దట్ కేర్ హ్యాడ్ టు బి టేకెన్. సో ఎవ్రీ రూమ్ హ్యాడ్ టు లుక్ డిఫరెంట్, అది వేరేగా కనబడాలి, దానికి ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఇప్పుడు అతని ఇల్లుకు ఎగ్షెల్స్ వేలాడ తీసి అతను ఒక మూడ్ బోర్డు ఉంటుంది, అదంతా పీకేసి వాళ్ళు మొత్తం సెట్ కింద తయారు చేసేస్తారు. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతను రూమ్ మళ్ళీ సెట్ చేస్తున్నప్పుడు ఇట్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. సో ఇదంతా రావాలి ఒక క్యారెక్టర్ అని చెప్పి కొంచెం ఇల్లుని జాగ్రత్తగా డిజైన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు అదర్ థింగ్స్, హీరోయిన్ ఒక చోట సూపర్ మార్కెట్కి వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, బటర్స్కాచ్ వర్షన్లో, బటర్స్కాచ్. యాక్చువల్గా నాకు మూవీ చూశాక ఐ ఫీల్ దట్ ఇట్స్ అ బటర్స్కాచ్. థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టమైన ఫ్లేవర్ అందుకని నాకు కూడా వర్షంలో బటర్స్కాచ్ తిన్న ఇష్టం. సో ఇట్స్ మై ఓన్ థింగ్. ఐ థింక్ బటర్స్కాచ్ ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో అసలు. అవును అవును. అండ్ బటర్స్కాచ్ ఎందుకంటున్నానంటే మొత్తం మూవీ అంతా ఒక వెనీలా ఫ్లేవర్లో చాలా స్మూత్గా వెళ్తున్నప్పుడు ఆ బటర్స్కాచ్ తాలూకు ఫ్లేవర్ మధ్యలో క్రిస్టల్స్ ఉంటాయి కదండి, అవి తింటున్నప్పుడు మనకు తగిలితే చాలా ఇట్ ఫీల్స్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ హై. సో ఇక్కడ క్రిస్టల్స్ ఎవరంటే నరేష్ గారి క్యారెక్టర్ అండ్ యువర్ డైలాగ్స్ ఎస్పెషల్లీ. సో ఇవన్నీ క్రిస్టల్స్ అయితే యాక్చువల్ అది బటర్స్కాచ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో నాకు అంటే కెన్ యూ ఎలాబరేట్ మోర్ ఆ పర్టికులర్ సీన్లో, సూపర్ మార్కెట్ సీన్లో కూడా అమ్మాయి తాలూకు సటిలిటీస్ చాలా బాగా చూపిస్తారు మీరు. అంటే తనకేదో చాక్లెట్ తినాలని ఉంటుంది కానీ మళ్ళీ వద్దు అని మళ్ళీ. షీఈస్ లైక్ ఇట్స్ ఐ వాంటెడ్ టు హ్యూమనైజ్ హర్ బేసిక్లీ. ద ఇన్స్పిరేషన్ టు మీ కేమ్ ఫ్రమ్, ఐ అక్నాలెజ్డ్ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ దేర్స్ వన్ లైన్ ఇన్ నాటింగ్ హిల్ వేర్ షీ సేస్ ఐ మే బీ అ స్టార్ బట్ ఐఎమ్ ఆల్సో నార్మల్ గర్ల్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ బాయ్ ఆస్కింగ్ టు లవ్ మీ. అండ్ నాకు చాలా ఇష్టమైన వాక్యం అది, అది నేను కోట్ కూడా చేశాను సినిమాలో కూడా. ఎవరో అన్నట్టు అమ్మాయి చివరి స్పీచ్లో ఎవరో అన్నట్టు నేను స్టార్ అయినా కూడా ప్రేమ ఇష్టం కోరుకునే మామూలు అమ్మాయిని. అది అఫ్ కోర్స్ ఐ కుంట్ సే రోజర్ మిచెల్ అండ్ రిచర్డ్ కర్టిస్ అంటే బాగుండదు ఆ స్పీచ్లో, ఎవరో అన్నట్టు ఇది ఇదని చెప్తుంది. సో షీ సమ్మన్ హూస్ ప్రాబ్లీ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ సిమిలర్. బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు షో మన కాంటెక్స్ట్లో హియర్ ఇస్ అ గర్ల్ హూ వాంట్స్ టు యాక్చువల్లీ గో టు సూపర్ మార్కెట్, బై థింగ్స్, లీడ్ ద నార్మల్ లైఫ్, యూనో, బై బటర్ స్కాచ్ అండ్ ఈట్ చిక్కీ అండ్. సో అలాంటి దానిలో కూడా దట్ యూజింగ్ దట్ సీన్ టు ఎక్స్ప్రెస్ హర్ హర్ లవ్ ఫర్ హిమ్. సో షీ సేయింగ్ ఇంత తొందరగా నువ్వు తెలుగు నేర్చుకుంటావు అనుకోలేదంటే లాంగ్వేజ్లో ఏముంది సార్, అంత టీచర్లో ఉంది. సో షీస్ కైండ్ ఆఫ్ డ్రాపింగ్ హింట్స్ టు హిమ్ దట్ ఐ లైక్ యూ, ఐ వాంట్ బీ విత్ యూ అండ్ అండ్ అవుతుంది. సో షీఈస్ ఇంట్రెస్టింగ్లీ, ఐ మీన్ దట్స్ హౌ ఐ లాట్ ఆఫ్ విమెన్ ఐ నో, నోబడీ సేస్ ఐ లవ్ యూ, నేను లవ్ చేస్తున్నాను, లవ్లో పడ్డాను, నోబడీ టాక్స్ లైక్ దట్. పీపుల్ ఎక్స్ప్రెస్ త్రూ బ్యాంటర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వీ టాక్ నాన్ సెన్స్. ద బెస్ట్ లవ్ కాన్వర్సేషన్స్ ఆర్ నాన్ సెన్సికల్ కాన్వర్సేషన్స్ ఇన్ మై ఒపీనియన్. యూ సీ బిల్లీ వైల్డర్స్ ఫిల్మ్స్, యూ సీ ఫిల్మ్స్ లైక్ అపార్ట్మెంట్, ఫిల్మ్ లైక్ అపార్ట్మెంట్ అండ్ దెన్ యూ సీ ద లాస్ట్ క్లైమాక్స్ వెన్ దే ఆర్ టాకింగ్ ప్లేయింగ్ కార్డ్స్ and he says that's the last sentence of the film where Jack Lemmon says I love you, miss something, I forgot the name, okay, she says shut up and play, she says that is the end of the film. Okay. There is no oh I love you or none of that nonsense. I mean they don't say that word. But I always wanted to write like Wilder is a great inspiration for me, or Woody Allen. You know, they write romance like they talk like, oh no, these are this nutri choice are very nice, you know. But you want to say something else. Yeah, yeah. So there also she's trying to constantly tell him something that I like you, I like you. And at every opportunity she says neevintha maamulu taste lankoledante naatho ekku samayam gadipithe inka chaala interesting vishayalu telustadu. So she's constant, and that is the terrace conversation is an extension of that. But she's also going through a conflict inside that she has a past, she has a boyfriend, and that boyfriend is a psycho and he's basically bothering her. She's not able to come out of it, and she's not the kind who can wriggle out. Yeah.
అండ్ షీఈస్ దేర్ ఇస్ కొంచెం అమ్మాయిలు ఎక్కడో కొంచెం కృతజ్ఞత ఉంది, వాడు కొత్తలో ఏదో హెల్ప్ చేశాడు, వాడిని అలా వదిలించుకోలేదు, షీల్ ఫీల్ గిల్టీ, ఇవన్నీ కండర్ కన్నట్టుగా నడుస్తున్నాయి. బట్ ఇతనంటే ఇష్టం ఉంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఐ వాంటెడ్ రన్ త్రూ అవుట్ ద కాన్వర్సేషన్స్. సో ఎవ్రీ టైమ్ షీఈస్ మూవింగ్ 2 steps బ్యాక్ ఫార్వర్డ్, 1 step బ్యాక్ ఈవెన్ ఇన్ ద టెర్రస్. అండ్ ఐ వన్ థింగ్ ఐ మేడ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ ఐ వాంటెడ్ టు రైట్ ఓన్లీ కాన్వర్సేషన్స్. ఐ డోంట్ వాంట్ టు రైట్ డైలాగ్. ఓకే. ఐ డోంట్ వాంట్ రైట్ డైలాగ్ బజీ. ఓకే. నో ఇమోషనల్ అవుట్ పోరింగ్స్, నో సజెస్టెడ్ డీప్ కాన్వర్సేషన్స్. ఐ వాంటెడ్ టు రైట్ నార్మల్ వర్డ్స్, లిటరలీ బ్యాంటర్ ఇస్ ద రైట్ వర్డ్, కాలక్షేపంగా మాట్లాడు. అందుకని ఆయన హీ రోట్ ఎ బ్యూటిఫుల్, యాక్చువల్లీ అన్నోయింగ్లీ శాస్త్రి గారు రోట్ ఎ బ్యూటిఫుల్ లైన్. చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. సో ఈ వాజ్ లైక్ సెయింగ్ లెట్స్ టాక్ అబౌట్ రొమాన్స్ దట్ ఈస్ దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ నాన్ సెన్స్ అండ్ బ్యాంటర్. సో ఐ వాంటెడ్ టు రైట్ లైక్ దట్ అండ్ ఆల్. ఐఎమ్ హ్యాపీ దట్ ఆడియన్స్ హెస్ గాట్ ఇట్ అండ్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్ ఆల్వేస్ గెట్ ఇట్ ఇఫ్ యూ డూ ఇట్ రైట్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్. బట్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఈజ్ ఐ థింక్ ద ఫ్యాక్ట్ దట్ దే డోంట్ టాక్ లైక్ లవర్స్, దే టాక్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ట్రైంగ్ టు సైజ్ ఈచ్ అదర్ అప్. యూజువల్లీ స్వీట్ నథింగ్స్ అంటారు కదా. సో ఏమన్నా మాట్లాడుకున్నారంటే ఏం లేవు, కానీ ఏమున్నది స్వీట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది అండ్ ఫ్రాతీగా ఉండకూడదు. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ఏ నీ కళ్ళు చాలా బాగున్నాయి నువ్వు అలా కాకుండా దే ఆర్ బేసికలీ దే ఆర్ సైజింగ్ ఈచ్ అదర్ అప్ అండ్ షీఈస్ ట్రైంగ్ టు సైజ్ అప్ సెయింగ్. సో నాలో నిజమైన మనిషి నీకు కావాలి అంటే నీలో కాదు జనరల్గా ఆడవాలని నాలో కూడా ఆరో ఉంది, వై డోంట్ యూ లుక్ డీప్. And when he says this is not what I mean, and when she really realizes that he's getting serious, then she's scared. Then she says, what is the time? I suddenly she says, I was very happy when somebody pointed it out. Kindanan drop check and heroine. The moment she used the word heroine, it brings that distance between them. Like, I'm not what you think I am. Okay. And somebody pointed it out the way you chose, instead of saying naarum anachukada, naarum anachukada, naarum anada ammai, and it was very deliberately written like that, and somebody pointed it out. So అలా రాయగలమా కాన్వర్సేషన్? నాట్ ఓన్లీ షీ ఇస్ గోయింగ్ 1 step ఫార్వర్డ్, 2 steps బ్యాక్ బ్యాక్ యాక్చువల్లీ. సో వెనక్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ద వే యూ పుట్ హిమ్ ఆఫ్ ఈస్ టు సే ఐఎమ్ ద హీరోయిన్ ఆఫ్ అ మూవీ, సో డ్రాప్ మీ ఇన్ మై రూమ్. సో దట్ దోస్ పార్ట్స్ ఐ వర్ వెరీ కాన్షియస్లీ డన్ అండ్ బట్ ఐ వాజ్ టెరిఫైడ్. ఐ థాట్ ఎక్కడైనా ఒక్క చోటైనా స్లిప్ అయినా ఆడియన్స్ విల్ స్టాండ్ అప్ అండ్ గో, ఏంటండి మాట్లాడుకుంటున్నారు, ఏం అర్థం అర్థం లేకుండా మాట్లాడుకుంటున్నారు, ఇదేదో ముందరే చెప్పేస్తే పోయేది కదా, ఐ లివ్ యూ చెప్పేచ్చు కదా అనేది ఐ వాజ్ వెరీ వరీడ్. ఎస్పెషలీ ఆ సీన్ ఒకటి, ఇంటర్వెల్ సీన్ ఒకటి వేర్ దే టాక్ అండ్ ద బ్రేకప్ విచ్ డజంట్ హ్యాపెన్ లైక్ ఎ రెగ్యులర్ బ్రేకప్, యూనో. సో ఈ రెండప్పుడు ఐ వాజ్ లైక్ హౌ టు క్రియేట్ అ స్మోల్డరింగ్ ఇంటెన్సిటీ త్రూ బెనాలిటీ. Smoldering is the right word. Yeah, and but through banality. Conversations are banal. Yeah, you're talking about the weather. She's saying it's very cold, you know, auntie gave me a gift and stuff like that. Okay. But through that you are creating. Nak D.V. Narasaraj garu, one of the great writers of dialogue and my one of the people I admire the most and from whose writings I learnt a lot. Okay. One said to me, I met him during his last days. Okay. మోహన్ కృష్ణ ఆవకాయలో ఊట ఊరుతుంది కదా, ఇట్లా డైలాగ్ అలా సన్నివేశం నుంచి ఊరాలి, అంతేగాని నువ్వు బయట నుంచి ఏం తీసుకొచ్చి యాడ్ చేయకూడదు, సన్నివేశాన్ని కరెక్ట్గా ఉంటే ఊట అదే వస్తుంది. సో ముందర సన్నివేశాన్ని సృష్టించి వెయిట్ చేయి, వాళ్ళు ఏం మాట్లాడతారు సన్నివేశం నుంచి వస్తుంది అది, అది ఊరనివ్వు, టైం ఇవ్వు, అక్కడే నీకు మాక్సిమం టైం పడుతుంది. ఒక 4 డైలాగులు ఎక్కువ రాసినా ఫైనల్లో ఎడిట్ చేసి పారేయి, ఎందుకంటే నువ్వు రైటర్ కాబట్టి నువ్వు ఎప్పుడైనా వాడుకోవచ్చు వేరే చోట, కానీ నీ డైలాగులతో నువ్వు ప్రేమలో పడకో. అది ఎంత ఉండాలి మెజర్డ్గా అంత ఉండాలి. రెండు ఆయన చెప్పింది, ఒకటి ఓటలా ఉండాలి, రెండు బీ రూత్లెస్ వెన్ యూఆర్ కటింగ్ ద ఫిల్మ్ ఎట్ ది ఎండ్, బీ అబ్సల్యూట్లీ రూత్లెస్ విత్ యువర్ ఓన్ లైన్స్, త్రో అవుట్ వాట్ ఎవర్ ఈస్ నాట్ రిక్వైర్డ్, కిల్ యువర్ డార్లింగ్స్, కిల్ యువర్ డార్లింగ్స్ బికాస్ యూ కెన్ ఆల్వేస్ రివైవ్ దమ్ ఇన్ అనదర్ ఫిల్మ్. సో బట్ నాకు ఆ ఓట రిఫరెన్స్ ఎప్పుడు ఉండిపోతుంది. సో యాక్చువల్లీ యూఆర్ స్టేరింగ్ ఎట్ ద పేజ్ వెన్ యూ రైట్ పర్టికులర్ ట్రీట్మెంట్లో హీరోయిన్ హీరోయిన్ మీట్, సమీరా అండ్ విజయ్ మీట్ ఆన్ ద టెరెస్ and they open up and they talk about each other. Ani akkane you are sitting and waiting etla modalettali conversation. Okay. How to change the beats? Yeah. What should be the progression of the conversation? Okay. Where is it becoming banal, repetitive, redundant? Okay. Where should it be, is there any, where is the subtext taking it? Yeah, yeah, yeah. What are they actually saying other than what they're speaking? Yeah. All these things are, they take maximum time. That's what my teacher used to say,
on Monday, Wednesday and Friday you think you are a genius. Mm. And Tuesday, Thursday and Saturday you realize you are writing shit. So if the whole week you think it's sounding good, then something is happening. Okay. So don't get excited on Monday. Read it on Tuesday. Okay. And if it still rings the same, then something is happening. Otherwise, and 90% of the time it doesn't ring. That is a lonely part of writing and depressing part of writing is, it's very strange, the mind. Rendo roju manam chusinappudu ఇది నేనైనా రాసింది ఇంత దరిద్రంగా రాశానంటే అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రీరైట్ చేసినప్పుడు వెన్స్డే బాగా ఏం బాగుంది అనిపిస్తుంది, మరణాడు కాదేమోలే అనిపిస్తుంది. ఈ టార్చర్ అంతా అయ్యి అట్లీస్ట్ వారంలో 4 రోజులు బాగుంటే యూ కెన్ గో టు షూట్. ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు మనకు ఒక్కోసారి మనకు అన్నీ వచ్చేసినాయి అనిపిస్తుంది, కానీ ఒక్క మరి నెక్స్ట్ మూమెంటే మనకి ఏం రాలేదు కదా ఇంకా ప్రిపేర్ అవ్వాలేమో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ ఇట్స్ అనలాజికల్ టు దట్. క్రిస్టోఫర్ నోలన్ మెమెంటో ఇస్ అ గ్రేట్ ఫిల్మ్, నాట్ బికాస్ of his plot structure, of course it's brilliant in that way, reversal, but he said something very seminal in that film. He said memory is not a record, it's an interpretation. Okay. So he said what you think is an exact memory is never is a record. Okay. It's your mind interpreting what happened maybe 10 minutes ago. Naake em jarigindo kuda adi exact replica kaadu. Okay. Somewhere in between my subconscious or my experience has interfered with that experience and interpreted it differently. Okay. So that's the premise based on which that film is made. Mm-hmm. So when I'm writing dialogue, I'm thinking, what is it that they're actually saying besides what they're saying? Mm-hmm. Like I always, my teacher used to say, the best love scene is where you can communicate love through a dialogue like, I hate you. Okay. If a woman can say, or a man can say to a woman, I hate you, but she actually means, I love you. That is actually, you're writing a scene. Yeah. Anybody can say I love you and, you know, make it, you know, literal. Yeah. So, of course, it's a little example, but you would say, always think like that. Think about how real people talk. Yeah. Listen to them in coffee shops. Listen to them in your own house. Yeah. But Sripada Subramani Shastri garu, a great writer in Telugu, ayana kadhallo 99.9% description undadu. Kadha meeru open chesthe, emanti eppudu vachavu, ninne vachanu, enda baa undi kada. అవును మండిపోతాడు, ఇలాగే కథ అంతా వెళ్ళిపోతుంది. అండ్ మధ్యలో కూడా అతను వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అరుగు మీద కూర్చున్నారా, రోడ్డు మీద నడుస్తున్నారా ఉండదు. ద హోల్ స్టోరీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కాన్వర్సేషన్. అండ్ ఐ వాస్ ఫ్యాసినేటెడ్ ఎలా రాస్తారు ఏంటంటే, ఆయన ఒకసారి ఆయన గురించి చదువుతున్నప్పుడు దే సెడ్ హీ లిసన్స్ టు విమెన్. ఆయన ఏం చేసేవారంటే మధ్యాహ్నం పూట రోడ్ల మీద తిరిగి ఆడవాళ్ళు గుడి దగ్గర, బావి దగ్గర, పంపుల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే హీస్ టు ఈవ్స్ డ్రాప్ టు సీ హౌ దే స్పీక్, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు వాడే సామెతలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు వాడే జాతీయాలు ఎట్లా ఉంటాయి. అండ్ దట్స్ అ గ్రేట్ సోర్స్ ఆఫ్ రైటింగ్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ మీన్ డైలాగ్ గురించి మీరు అన్నారు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద డైలాగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ ట్రై టు రైట్ లైక్ ద రియల్ పీపుల్ టాకింగ్. ఇప్పుడు పలానా కిషోర్ బాబు అంటే గత 5 ఏళ్ళుగా తెలుగు ఆడియన్స్ అలవాటు చేయాలని ట్రై చేస్తున్నారు. ఐ హర్డ్ మెనీ పీపుల్ సే దట్ ఇట్స్ నాట్ మై ఎంటైర్లీ మై క్రియేషన్. సో వెన్ డైలాగ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు రైట్ ఇన్ అ సౌండ్ ఫిల్మ్. హౌ మచ్ టు రైట్, హౌ మచ్ నాట్ టు రైట్, అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది సేయింగ్. ఇప్పుడు నరసరాజు గారు ఒక సినిమాలో, పెద్ద మనుషులు అనే సినిమాలో, లండన్ నుంచి 1950s ఐ థింక్, ఇన్ మై ఒపీనియన్ ఇస్ మాస్టర్ పీస్ దట్ ఫిల్మ్. అది అసలు డైలాగ్ రైటింగ్లో అది షావుకారు టెక్స్ట్ బుక్స్ అవ్వాలి. చక్రపాణి గారు షావుకారు, నరసరాజు గారి పెద్ద మనుషులు. ఓకే. లండన్ నుంచి కొడుకు వస్తున్నాడు, వీళ్ళందరూ హారతలు ఇచ్చి ఆ రోజుల్లో పాతకాలంలో వీళ్ళ మంగళహారతలు ఇచ్చారు కదా. ఇస్తుంటే ఒక అమ్మాయి వస్తుంది, వాడి చెల్లెలు, వచ్చేవాడి చెల్లెలు విధవ, షీఈస్ అ విడో, తెల్ల బండి వస్తుంది. పూజారి, ఏమ్మా సుమ్మా అని అన్నయ్య వస్తుంటే ఎదురొస్తావా వెళ్ళు అంటాడు. ద హిస్టరీ ఆఫ్ అన్ ఎంటైర్ జెండర్ ఈజ్ ఇన్ దట్ వన్ లైన్. ఓకే ఓకే. అంటే హౌ విమెన్ వర్ ట్రీటెడ్, ఐ గెట్ గూస్ బంప్స్ వెన్ ఐ టాక్ అబౌట్ ఇట్, బికాస్ అన్నయ్య సుమ్మాని వస్తుంటే నువ్వు ఎదురొస్తావా అనే దానిలో ఒక్కొక్క కమ్యూనిటీలో ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేసేవారు, ఒక చరిత్రలో ఆడవాళ్ళు ఎట్లా అంటే ఎదురుగా అన్నయ్య వస్తుంటే వాడిని పలకరించే అర్హత కూడా లేదు ఆవిడికి, బికాస్ హర్ హస్బెండ్ డైడ్ యంగ్. అదంతా చరిత్ర అంతా ఒక డైలాగ్లో ఎట్లా విమర్చాలి అనేది గ్రేట్ డైలాగ్. దట్ వీ హ్యావ్ టు లర్న్. ఐ ఫీల్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు అచీవ్. ఈవెన్ వెన్ యూర్ టెల్లింగ్ అబౌట్ నరసరాజు గారు ఇవన్నీ, దిస్ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ వూడీ అలెన్. వూడీ అలెన్ యూస్ టు ఈవ్స్ డ్రాప్ ఇన్ ద బస్ స్టాప్స్. He said in many interviews that I don't write, I just hear people say and, you know, talk, because you can feel that. And a good dialogue writer should always strive to move in that direction of how to make conversation sound effortless. Okay. You know, and how to make it look like it's not, it's unwritten. Yeah.
Like, best director is one, in my opinion, whose presence is not felt by the actors. Mm-hmm. A good director is not someone who says, walk two steps, blink twice, okay. Walk left. That is not... A lot of people have power trips on sets. They think that directing is... you have to control. But directing, in my opinion, is exactly the opposite. You have to create a nurturing environment. Collaborative, but at the same, see, one thing is for sure, that directing is not a democratic process, but it can be a very collaborative process. Okay. You cannot ask 10 people opinion and decide a shot. Okay. You have to take the call, but you can collaborate with actors, you can collaborate with technicians, but ultimately you stand there alone and taking decisions. Like Spielberg once was asked, what is the most difficult thing about filmmaking? He said, getting out of the car. When you reach the location, as soon as you get out of the car, people are saying, what about this, what about this? You are taking decision after decision, and every decision, the moment you say here, 100 people move that side. Okay. Lights move, cameras move. You can't say, I'm sorry, after 10 minutes. No, I don't think that. So he's saying, getting out of the car, moment I get out of the car, I'm confronted with series of decisions. ఈ కాస్ట్యూమ్ ఓకేనా సార్, అక్కడ పెట్టచ్చా కెమెరా, డైలాగ్ మార్చమంటారా, ఈ డైలాగ్ వాడు పలకలేని అంటున్నారు సార్, డైలాగ్ మార్చుతారా, ఈ కలర్ కెమెరామెన్ గారు ఏదో అంటున్నారండి. సో ఇట్స్ దిస్ బరాజ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యు హావ్ టు ఆన్సర్ అండ్ టేక్ డిసిషన్స్ విదౌట్ లూజింగ్ యువర్ సానిటీ, విదౌట్ లూజింగ్ యువర్ విజన్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీక్వెన్సెస్ ఐ ఫీల్ అబౌట్ దిస్ మూవీస్, వాడు అమ్మాయి రిజెక్షన్ అయ్యాక ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ షీ గివ్స్ ఏ లిటిల్ పెప్ టాక్, చాలా ముద్దుగా చెప్తుంది. అంటే అక్కడ డైలాగ్ కూడా వండర్ఫుల్ డైలాగ్, నిజమైన మగాడు మగాడా, రిజెక్షన్ కూడా హ్యాండిల్ చేస్తాడు. అండ్ దీనికి ఒక సర్కిల్ లాగా అనిపించింది నాకు. సో అది చెప్పాక అమ్మాయి, ఆ మదర్ చెప్పాక వాడు హీ గెట్స్ కొంచెం నార్మలైజ్ అవి, తర్వాత ఫాదర్ ద సేమ్ ఎఫెక్ట్ అతను ఫాదర్కి రిఫ్లెక్ట్ చేస్తాడు, రిఫ్లెక్ట్ చేయగలిగాడు. అవును. సో మీ నాన్న అప్పుడు ఇలాగా ఎలా అంటే, నీ అటు చెప్తాడు నువ్వు నాకు హీరో నాన్న. అవును. సో అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న ఆ సటిలిటీస్, ద ఇంటర్ కనెక్టెడ్నెస్, వాళ్ళ క్యారెక్టర్స్ తాలూకు ఇల్యూమినేషన్, అవును అవును, చాలా బాగా వచ్చింది ఆ సీన్. ఇట్ ఈస్ అంటే ఇట్స్ గుడ్ దట్ యుర్ టాకింగ్ అబౌట్, బికాస్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ కాన్షియస్ డిసిషన్స్. యూనో how to make, we in screen writing we have a terminology called setup and payoff. You set up a conflict, like I set up a conflict between a father and son, about two different points of view about one art form, and then you reverse it in the second half, saying the father is saying you're right, the world is terrible, and the son is saying no, take it forward. You have done something many people do not have the courage to do. Kanisa nu prayatnamaina chesavu nanna, ninnu chusina ve vaaliki aadhairyam kuda ledhu. అది కొడుకు వైపు నుంచి రావడం అనేది తండ్రికి అత్యంత పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అయితే కొడుకు వైపు ఎందుకు వచ్చింది? కొడుకు వైపు నుంచి నాట్ జస్ట్ బికాస్ ద మదర్ గేవ్ ఎ పెప్ టాక్, మదర్ ఆల్సో టోల్డ్ హిమ్ దట్ యువర్ ఫాదర్ న్యూ హౌ టు హ్యాండిల్ రిజెక్షన్. నాట్ బికాస్ మామూలుగా చెప్పచ్చు సూక్తులు, మగవాడు అంటే ఇలా ఉండాలి అలా చెప్పచ్చు. షీ సెడ్, లుక్, యువర్ డాడ్ హూమ్ యూ మేక్ ఫన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యూ ఎగ్జాక్ట్లీ హౌ టు హ్యాండిల్ రిజెక్షన్. యూ సచ్ ఎ జెంటిల్మన్. వెన్ ఐ డింట్ హ్యావ్ ద మెచ్యూరిటీ టు హ్యాండిల్ హిమ్, హీ హ్యాడ్ ద మెచ్యూరిటీ to handle, you know, my pain, and he became my supporting pillar. He remained a friend, and that's what you could be. So best thing you could do is to win love rather than cribbing about it. I think that's the center of gravity to the whole sequence. And then when he came back and when he said nanna idi ante, then the father is moved to tears. So that whole conversation had to work in tandem, as we say, and they had to be, like you said, it has to illuminate what that family is actually. See, most good families, we used to joke in our film school, good families are dysfunctional. You know, they're always fighting, you know, they hate each other. But they might not even talk to each other for years. But when somebody is in crisis, they'll come off and they'll, you know. Yeah. So similarly, in this film, mundar nunchi tandri kodu kottukundu untaru, but they're like, and the family, oka chinna screening tarvata vachi, tandri chellelu annayi kotteskuntaru, anna. తండ్రి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడు, తల్లేమో వెళ్ళి ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంది. బట్ దట్ ఓల్ వెన్ ఇట్ టర్న్స్ అరౌండ్ అండ్ దే అగైన్ కమ్ బ్యాక్ టుగెదర్ అండ్ దెన్ దే కమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ దే స్టార్ట్ సీయింగ్ ఈచ్ అదర్ స్ట్రెంగ్త్స్ అండ్ ద ఫాదర్ ఈజ్ ఏబుల్ టు సీ అండ్ ఫైనలీ ది సన్ సేస్ ఐ కుడ్ హావ్ గాన్ అండ్ బీటన్ హిమ్ అప్ లైక్ ఎనీ రెగ్యులర్ తెలుగు ఫిల్మ్ బట్ హీ నీడెడ్ టు బీ స్కేర్డ్ అండ్ ఐ వాంటెడ్ టు యూజ్ అన్ ఆర్టిస్ట్ లైక్ యూ టు క్రియేట్
యు నో సమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ యాబిలిటీస్ చూపిస్తూ కూడా అందులో స్ట్రెంగ్త్ ఎగ్జిక్యూట్ చేయడం యా అండ్ దెన్ బై దెన్ యూ పే ఆఫ్ ద డిజైర్ ఫర్ ద ఫాదర్ టు యాక్ట్ పేడ్ ఆఫ్ వెన్ హీ యాక్చువల్లీ డిడ్ ఇట్ ఇన్ రియల్ లైఫ్ టు బ్రింగ్ హిస్ టు సో దట్ హిస్ సన్ కెన్ గెట్ బ్యాక్ హిస్ లవ్ ఇట్స్ నాట్ జస్ట్ హిమ్ హ్యావింగ్ ఫన్ ఇట్స్ అబౌట్ హెల్పింగ్ హిస్ సన్ గెట్ బ్యాక్ హిస్ లవ్ అదే అంటాడు కదా చివరిలో నా జీవితంలో ఎప్పుడూ నేను చేయలేను అనుకున్న పిచ్చి పనులను ఒకరోజులో చేసేసాను నిన్ను ఎందుకంటే హీ వుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఐ వుడ్ గో అండ్ ప్రిటెండ్ టు బి సంబడీ సో యాక్చువల్లీ చివరిలో ఒక లైన్ ఉంది ఐ కుడ్ నాట్ కీప్ ఇట్ ఐ హ్యాడ్ టు ట్రిమ్ ఇట్ ఆఫ్ వాడు అంటాడు చివరిలో అనమాట యాక్చువల్లీ వాళ్ళ కాన్వర్జేషన్తో పైకి వెళ్తుంది కదా కెమెరా దట్ కాన్వర్జేషన్ ఈజ్ నా జీవితంలో ఎప్పుడైనా నాకు నచ్చిన అమ్మాయి నడి రోడ్డు మీద అది కూడా ఒక సూపర్ స్టార్ని నడి రోడ్డు మీద కౌలించుంటానని అనుకోలేదు ట్రాఫిక్లో అంటాడు అంటే అప్పుడు అమ్మాయి ఉంటుంది నీకు జీవితంలో సినిమా ఉన్నట్టే సినిమాలో కూడా జీవితం ఉంటుంది సినిమాలో జీవితం ఉన్నట్టే జీవితంలో కూడా సినిమా ఉంటుంది సో జస్ట్ యాజ్ యూ బారో ఫ్రమ్ లైఫ్ యూ బారో ఫ్రమ్ సినిమా ఆల్సో ఇన్ లైఫ్ సో దట్ ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ఆర్ట్ లైక్ ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ లైఫ్ ఇమిటేట్స్ ఆర్ట్ అంటారు కదా సో అది ఐ వాంటెడ్ టు జస్ట్ సజెస్ట్ దిస్ ఫిల్మ్ త్రూ అ క్యారెక్టర్ దట్ డజంట్ పర్సీవ్ సినిమా యాజ్ అన్ ఆర్ట్ బట్ అన్నోయింగ్లీ చివరికి వాడు వాళ్ళ కొట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు దే ఆర్ యాక్చువల్లీ వాచింగ్ ఎ మూవీ అండ్ వాడు వచ్చి ఏంటో చంపుదాం అనుకుంటున్నారంటే దే ఆర్ యాక్చువల్లీ వాచింగ్ అండ్ గెటింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సమ్ జేసన్ స్టేథమ్ ఫిల్మ్ హౌ టు వోంట్ బీట్ హిమ్ అప్ సో వీ ఆల్ వీ బారో ఫ్రమ్ థింగ్స్ ఫ్రమ్ సమ్టైమ్స్ థింగ్స్ దట్ వీ హేట్ లైక్ మనకు తెలియకుండానే పాపులర్ తెలుగు సినిమాలో డైలాగ్ కొన్ని మనం వాడేస్తుంటాం కట్ చేస్తే పంచ్ అంత సీన్ లేదు పంచ్ భలే పంచ్ చేశాడరా ఇలాంటివన్నీ ఆ సినిమాలు మనకు నచ్చపోవచ్చు కానీ మనకు అలవాటు అయిపోయింది స్కెచ్ చేశాడరా భలే స్కెచ్ వేశాడు ఇలాంటివన్నీ జనజీవనంలో వచ్చేసాయి ఆ మాటలు సో దెర్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ సినిమాని సినిమాలో చూడండి అనేది చాలా స్టూపిడ్ స్టేట్మెంట్ నోబడీ కెన్ వాచ్ ఎ మూవీ లైక్ ఎ మూవీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ హెరిటేజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ డే ఇన్ అండ్ డే అవుట్ యా సన్ కన్సోల్ చేస్తాడు కదా సుధీర్ కన్సోలింగ్ నరేష్ ఆ పర్టికులర్ సీన్ లో ఇఫ్ యు అబ్జర్వ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ విత్ హ్యూమర్ ఇప్పుడు కొడుకు ఎంటర్ అవుతున్నప్పుడు ఇతను ఏమంటాడంటే నువ్వే నాకు ఇవ్వక్కర్లేదు అంటాడు జాలీ ఎంకరేజ్మెంట్ కొంచెం కామిక్ అతని థీమ్ కామికల్ గా ప్లే అవుతుంది యాక్చువల్లీ కానీ స్లోగా మళ్ళీ కొంచెం వివేక్ అండి వివేక్ ఇస్ సచ్ ఎ బ్రిలియంట్ ఆర్టిస్ట్ కళాత్మకంగా ఆలోచిస్తాడు అబ్బాయి కమర్షియల్గా ఇక్కడ ఈ సౌండ్ ఇస్తే చప్పట్లు కొడతారు అట్లా ఉండదు సీన్ యొక్క ఎమోషనల్ జిస్ట్ ఏంటి ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు ఇంటర్మిషన్లో హీ డిడ్ గివ్ మ్యూజిక్ హీ సెడ్ సార్ వీ యాక్చువల్లీ వీ యూజ్ ద వర్డ్స్ మోర్ ద ఇంటెన్సిటీ సో గుడ్ ఈవెన్ వెన్ వీఆర్ మిక్సింగ్ దీస్ ఆర్ ఆల్ డెసిషన్స్ దట్ మెనీ పీపుల్ దీస్ ఆర్ ఆల్ క్రాఫ్ట్ డెసిషన్స్ దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ టు సమ్మన్ యెస్టర్డే that a filmmaker has the burden of intuition whereas a critic and an audience have the luxury of retrospection meer anakal kuchini ila chesundochu anedi meek luxury untadi meer ani meer kaadu critic but we are shooting in darkness idi correct a idin lechestara din nilabadi emmo are ollu virchukoni aavalisthe cell phone chusukunte enti paristhiti enta measure undali so you are going with your intuition or your introspection lopala manalo man taru chusukuni మనం ఏం చెప్పదలుచుకుంటున్నామో అది ఎంత కమ్యూనికేట్ అవుతుంది లైక్ హిచ్కాక్ సైడ్ అన్ ఆడియన్స్ వండరింగ్ ఈజ్ నాట్ అన్ ఆడియన్స్ ఇమోటింగ్ సో డు నాట్ మేక్ అన్ ఆడియన్స్ వండర్ వాట్స్ గోయింగ్ ఆన్ దెన్ యూఆర్ డిస్కనెక్టింగ్ దెమ్ సో బీ వెరీ క్లియర్ యాజ్ టు వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు దెమ్ ద మొమెంట్ దే ఆర్ టర్న్ అండ్ సే వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్స్ ఇట్ యూఆర్ డన్ సో మై క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ లైక్ దే ఆర్ దే ఇమోటింగ్ విత్ మీ విత్ ద ఫిల్మ్ సో వివేక్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూస్ టాకింగ్ అబౌట్ హూ ఇస్ నాట్ ప్లేయింగ్ టు ద సీన్ ఈస్ ప్లేయింగ్ టు ద ఇమోషన్ ఆఫ్ ద సీన్ సో అతను ఏంటి వాట్ ఈస్ ద ఇమోషన్ ఆఫ్ ద సీన్ మొమెంట్ నాన్న ఎక్కడ అనగానే టిల్టప్కే నవ్వడం మొదలెడతారు అందరూ బట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు సిగ్వే ఇన్ టు అన్ ఇమోషన్ వేర్ యూ ఎంపతైజ్ విత్ సర్వేశ్వర్ అన్లెస్ ద ఎంపతి కమ్స్ త్రూ ఇట్ డజన్ అండ్ ఐ వాజ్ వెరీ క్లియర్ ఐ టోల్డ్ నరేష్ గారు ఇన్ ద బిగినింగ్ సార్ యూఆర్ నాట్ ద కామెడియన్ ఇన్ దిస్ ఫిల్మ్ యూఆర్ నాట్ ఎ కామిక్ రిలీఫ్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ కామెడీ యూ ప్లే క్యారెక్టర్ గారు సర్వేష్ వాజ్ ఎక్సెంట్రిక్ ఫనీ వెరీ డీప్ వెరీ వల్నరబుల్ జెంటిల్మన్ హీ సచ్ అ బ్యూటిఫుల్ హోస్ట్ హీఈస్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ దట్ హీ లవ్స్ సినిమా అండ్ హీ వాంట్స్ టు బి అన్ యాక్టర్ సో డు నాట్ ప్లే హిమ్ డు నాట్ ట్రై టు మేక్ పీపుల్ లాఫ్ పీపుల్ మే లాఫ్ ఎట్ యూ బట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్ యూ జస్ట్ డూ యువర్ పార్ట్ సో హీఈస్ ఫీలింగ్ మిజరబుల్ అబౌట్ ఇట్ అండ్ హీ ఈజ్ హీ సో హిస్ ప్రైడ్ ఈజ్ సో హర్ట్ దట్
బిగినింగ్లో ఎవరు నా ఇల్లు నా ఇష్టం వచ్చిన ఇచ్చుకుంటాను, అసలు సినిమా ఇది సినిమా అది నీ కళలు వేస్ట్ అది ఇది అని మాట్లాడిన వ్యక్తి సడన్లీ 20 రోజులు ఇల్లు ఫ్రీగా ఇచ్చేసి మీరందరూ నోరు మీద అన్నాడు, అద్భుతంగా నటించేశాను అనుకున్నాడు, అందరూ చప్పట్లు కొట్టారు, ప్రకాష్ రాజ్ గారిని పంపించేస్తారని మీరు మీ డేట్లు ఇంత బిల్డప్ తర్వాత సడన్లీ అసలు అది ఎవరికి తెలీదు, అతను అలాంటి వాడు ఒకడు ఉన్నాడని ప్రపంచానికి తెలీదు. అది సీన్ ఉంటే ఎంత తెలిసేదో, సీను లేకపోవడం వల్ల అంత తెలీదు. ఈ బాధని అతను డైజెస్ట్ చేసుకున్న టైంలో ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ ఎవర్ హ్యావ్ గివెన్ హిమ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఓన్ సన్ ఆర్ ఫ్యామిలీ ఎనీబడి. ఎలాగ భార్య అంటే ఓకే ఓకే ఉంటుంది, కానీ కొడుకు ఒక్క మాట అంటే అవుట్ కదా, ఏమైంది నాన్న బాగా ఎగిరావుగా ఏమైంది అంటే అవుట్. ద ఫాదర్ ఈజ్ డెవస్టేటెడ్ బట్ ద ఫ్యాక్ట్ దట్ హీ డజంట్ సే దట్ ఈజ్ హెల్ప్ బై ద మదర్ టెలింగ్ హిమ్ దట్ అబౌట్ ఇట్. సో వివేక్ వాట్ యూ వాస్ ట్రైంగ్ టు డూ ఈజ్ హీ సెట్ సార్ ఐ స్టార్ట్ విత్ ద థీమ్ బికాస్ వివేక్ డిడ్ అ బ్యూటిఫుల్ థీమ్ తారారా క్లారినెట్ బిట్ వస్తుంది, దెన్ అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ సెగ్వేయింగ్ అండ్ ప్లేయింగ్ ద సేమ్ ట్యూన్ ఇన్ అ స్లైట్లీ మెల్లో వే. అండ్ విచిత్రం ఏంటంటే అదే ట్యూను నువ్వు చెప్పింది నిజంరా సినిమా కళ్ళబొల్లి అని అతను అదే ట్యూన్ వెనకాల వాయిస్తున్నా మీ ఇమోషన్ మారిపోయింది. దట్ ఈజ్ అండ్ హీ ప్లేస్ ద సేమ్ ట్యూన్ బట్ ఈ సెట్ సార్ బికాస్ యాక్టింగ్ ఈజ్ సో గుడ్ సో సటిల్ దట్ ఈ సెట్ ఐ ఓన్లీ ప్లే బట్ ఈ సింప్లీ చేంజ్ ద పేసింగ్ ఆఫ్ ద ప్లేయింగ్ దరారా అని స్టార్ట్ చేసి అనగానే మీకు మారిపోయింది. సో దట్ సటిలిటీ అనేది ఒరిజినల్గా మ్యూజిక్ డైరెక్టర్లో ఉన్నప్పుడు కంగారు కంగారుగా చేసినా కూడా అబ్బాయి 24/7 వర్క్ చేయాల్సి వచ్చింది వివేక్. అండ్ వివేక్ డజంట్ లైక్ టు యూజ్ కీబోర్డ్స్ మచ్, అంటే కీబోర్డింగ్ లేకుండా జరగదు బట్ ఎంత వీలైతే ఎంత లైవ్లు వయలిన్ మ్యాండలిన్ అని గిటార్స్ అని వీలైనంత వరకు లైవ్లు వాడదాము బ్యాంజో అని లేకపోతే గిటార్ లేలే అని. సో ఈజ్ ట్రయింగ్ ఆల్ ద టైమ్స్ టు డూ సంథింగ్ ఫ్రెష్ సంథింగ్ న్యూ. సో అందుకని అస్సలు ఓవరాల్గా ఒక 2-3% ఐ వుడ్ ఆస్క్ హిమ్ టు చేంజ్ ఆర్ కరెక్ట్. అంత పర్ఫెక్ట్గా నేను వినగానే ఓకే అయిపోయేది రీల్ బై రీల్ రీల్ బై రీల్ బికాస్ ఇట్ వాస్ సో టచింగ్. అండ్ ఇంటర్మిషన్ సీన్లో కూడా హీ డిడ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. నేను నీ గురించి అలా అనుకోలేదు అనగానే మొత్తం సైలెంట్ అయిపోతుంది. అయిపోయినప్పుడు కృష్ణరాజు ద మిక్సర్ హీ వాజ్ లైక్ సేయింగ్ వివేక్ సార్ యూజ్ సంథింగ్ దేర్ అంబియంట్ సౌండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ ప్లేయింగ్ అ వయలిన్ ఆర్ నాన్ సెన్స్. దెన్ కృష్ణ డిడ్ అ వెరీ గుడ్ జాబ్, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నోటీస్ ఇట్ బట్ మీకు ఇన్ కోల్డ్ చలిగా ఉన్న ప్లేసెస్లో కొన్ని రకాల పక్షులు ఉంటాయి, అవి ఎక్కడ పొదల్లో అక్కడ ఇరుక్కుని బూ 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 ఒకలాగా అరుస్తూ ఉంటాయి అవి బికాస్ దే కాంట్ కమ్అట్ అండ్ ఫ్లై కదా. అలాంటి ఒక పక్షి సౌండ్ పెట్టాడు, ఇఫ్ యూ హియర్ ఇట్ దీనికోసమే సరదాగా చూడండి. హీ పుట్ వన్ సౌండ్ అండ్ హీ ప్యాన్డ్ వన్ కార్ పాసింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ దూరంగా డిస్టెంట్గా బయట కార్లు వెళ్తూ ఉంటాయి కదా. హీ సెట్ వినబడిన వాళ్ళు వినబడుతుంది సార్ లేకపోతే ఇట్ విల్ బి సైలెంట్ బట్ దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మ్యూజిక్. డైనింగ్ టేబుల్ డైనర్ మన మనాలిలో ఆ అమ్మాయి అంటుంది కదా నీ గురించి నేను అలా అనుకోలేదు అన్నప్పుడు హీ స్టండ్ అండ్ షీ రిజెక్ట్స్ హిమ్. దెర్ ఇస్ నో మ్యూజిక్ దేర్, ఇట్స్ ఓన్లీ జస్ట్ కెమెరా ఇస్ డాలింగ్ టు హిమ్ అండ్ ఈజ్ లైక్ రిజిస్టరింగ్ ద పెయిన్. సో అక్కడ అన్నాడు అది వయలిన్ ఇచ్చేసి గొడవ చేయొచ్చు బట్ హీ సెడ్ లెట్ ద ఆడియన్స్ పార్టిసిపేట్ ఇన్ దట్ సైలెన్స్. యూనో నాకు మోస్ట్ బ్యూటిఫుల్ ఫోన్ కాల్ కేమ్ ఫ్రమ్ వన్ గై ఫ్రమ్ కర్నూల్. హీ సెడ్ సార్ ఆ సీన్ నాకు చాలా ఇష్టం అండి అంటే నేను అన్నా అనమాట భయపడ్డానండి నేను అంటే లేదు సార్ ఆ అనుభవం జరిగిన వాడు ఎవరికి ఆ సీన్ ఎంతసేపు పెట్టినా చూస్తారు సార్ బికాస్ దట్ ఈస్ ద సైలెన్స్ యూ ఫీల్ వెన్ యూఆర్ రిజెక్టెడ్. మ్యూజిక్ ఉండదు కదా జీవితంలో. సో వివేక్ ఈజ్ అ గిఫ్టెడ్ కంపోజర్ అండి అండ్ నాట్ ఓన్లీ ఇన్ దట్ సీన్ బట్ ఎవ్రీ సీన్ హీ వాస్ ట్రయింగ్ టు డూ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ సింప్లీ ప్లేయింగ్ టు ద సీన్ హీ వాస్ ప్లేయింగ్ టు ద ఇమోషన్ ఆఫ్ ద సీన్. ఐరా గ్లాస్ అని ఒక అమెరికన్ టీవీ పర్సనాలిటీ ఆయన ఒక ఫేమస్ కోట్ అన్నమాట, గ్రేట్ స్టోరీస్ హ్యాపెన్ టు దోస్ హూ కెన్. ఐ బిలీవ్ దట్ సమ్వన్ హ్యాపెన్ టు యూ బికాస్ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ టు హ్యాండిల్ దెర్ ఇస్ సమ్ అంటే మీ ఇదే వేరే ఒక చెప్పాలండి. ఐ హ్యావ్ మై టీచర్ అండి, ఐఎమ్ నాన్ బుక్ బైండర్ హూస్ మై టీచర్ ఇన్ స్క్రీన్ రైటింగ్. ఆయన సూపర్విజన్లోనే నేను తీసేసి రాశాను. హీ యూస్ టు సే అండ్ హీ రోట్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ ద వే ఆఫ్ ద స్క్రీన్ రైటర్ అని, వెరీ ఫిలాసాఫికల్ అప్రోచ్ టు రైటింగ్ అండ్ ఐ ఫాలో హిమ్ మోర్ దాన్ మెకీ రాబర్ట్ మెకీ కంటే. అండ్ హీ సెడ్ స్టోరీ ఈజ్ అ లివింగ్ థింగ్, హీ సేస్ స్టోరీ ఈజ్ ఆర్గానిక్ ఇట్ గ్రోస్, స్టోరీ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ విప్ ఇన్ టు షేప్ అండ్ స్టోరీ బిగిన్స్ టు రైట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎ పాయింట్. క్యారెక్టర్స్ స్పీక్ దెమ్సెల్వ్స్ అండ్ దే విల్ గైడ్ యూ. సో వన్ ఆఫ్ ద థింగ్స్ యూ షుడ్ డూ యాజ్ అ రైటర్ ఈజ్ బీ పేషెంట్ అండ్ లిసన్ టు ద స్టోరీ రాదర్ దాన్ మొలెస్టింగ్ ఇట్ అండ్ రాదర్ దాన్ ట్రయింగ్ టు ఫోర్స్ ఇట్ ఇన్ టు సమ్ షేప్ దట్ యూ హ్యావ్
some preconceived shape that you have. So it's exactly what he was saying, like it happens to you when you listen to it, when you listen, understand its organic quality. Now, Sammohanam's greatness, whether it's a great film or not, whether people, how long, of course time will decide, but yes, I felt that I've told an organic story, a story that vibrates with life, with truth. Like I remember when Mickey came to, I like his writing also, Robert Mickey, his book called Story, which is about screenwriting. He came for a workshop to Ramoji Film City and I went to, I attended that 4-day workshop. He was mostly talking about what is already in the book, but I wanted to see what else he has to add. There was nothing much, but it was still great. At the end of it, I went, asked him for a signature and he wrote, "Always write the truth," and signed it. And that's a great thing to tell you, like write the truth. Do not try to do mumbo jumbo, don't lie to audience, don't try to cheat them into with commercial gimmicks, you know, write the truth. So I, as far as I can, I was trying to write the truth in Sammohanam. One of the striking features of the Sammohanam movie is the lead character's expressions, especially Ammai, when the hero is about to kiss her. అసలు కళ్ళల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, చాలా చాలా జెంటిల్ గా హ్యాండ్ చేస్తూ, జెంటిల్ గా రిజెక్ట్ చేస్తూ ఒక ఇచ్చే ఎక్స్ప్రెషన్ కళ్ళలు. ప్లస్ సుధీర్ రిజెక్షన్ అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. సో హౌ డిడ్ యు కన్వే దోస్ థింగ్స్? ఇట్స్ అ కొలాబరేటివ్ ప్రాసెస్ అండి. You cannot force actors into doing those things. It cannot be written script lo kuda. I cannot. Yeah. So it's that's what I mean by creating a nurturing environment. See, one of the things, actors are naked in front of the camera. The only person they can trust is the director. So nenu mottamadra rehearsal time lo ne what I tell them is I will never insult you in front of the crew or in private. I will never say something that will humiliate you. So feel free to make mistakes. మీరు అతిగా చేసినా తప్పు చేసినా కూడా ఐ నెవర్ సే ఏంటో దరిద్రపు ఎక్స్ప్రెషన్, ఐ నెవర్ డూ దట్. ఐ విల్ సే ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్. ఐల్ సే దిస్ ఇస్ గుడ్ బట్ వై నాట్ వీ డూ దిస్ వే, యునో, వై డోంట్ యూ ట్రై దిస్. సో ఇట్స్ మై జాబ్ టు, దర్శకుడు అంటే దారి చూపించేవాడని. సో యూ హ్యావ్ టు షో ద వే అండ్ దే హ్యావ్ టు వాక్ ద వే. దే ఆర్ మోర్ కరేజియస్ దాన్ అ డైరెక్టర్. యాక్టర్స్ ఆర్ మచ్ మోర్ కరేజియస్. ద లే బేర్ దేర్ సోల్ అండ్ దే ఆర్ రెడీ, దే ఆర్ విల్లింగ్ టు బి ఇన్సల్టెడ్, హ్యూమిలియేటెడ్, thrown tantrums at, and so they, if there is one person they can cling to, it's the director. So when they're opening up, you have to channelize that energy into whether, so you need to be clear which way adi e darla vellali, manaki spashtata undali. Rendu vallaki freedom ivvali. Ippudu na nenu, it's like listening to music. Music lo apasrutha vachinappudu meeku telustu, apasrutha vachinappudu meer aapali. It's, you are going off key, otherwise I'm just watching, that's all. That's best, especially around scenes, both the terrace scene and the rejection scene. I was just an audience watching two people having a very mature conversation, and they have worked so hard in exploring the psychology of that particular context. So they would talk, nenu ee maata enduku antunnanu, for example, monna okanu adigadu chaala manchi prashna adigadu ok abbai, sir madhyalo it's the glamour annandi kada ammai, what does it mean ani adigadu. నేనన్నా యూ టెల్ మీ వాట్ ఇట్ మీన్స్. హీ సెడ్ బట్ షీ నోస్ కదండి దట్ హీస్ నాట్ ద కైండ్. ఐ సెడ్ ద పాయింట్ షీ సేయింగ్ ఈస్ దట్ ఈస్ వన్ వర్డ్ ఇన్ విచ్ షీఈ్ రిఫ్లెక్టింగ్ ఆన్ హర్ లైఫ్. ఇఫ్ ఓన్లీ ఐ వాజ్ నాట్ ఇన్ దిస్ వర్ల్డ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ మచ్ మోర్ ఈజీలీ. షీ డిడ్ మీన్ టు సే యూ ఫెల్ ఫర్ మై గ్లామర్. షీ మెంట్ టు సే ఇట్స్ ద గ్లామర్, ఇట్స్ ఆల్ దిస్ ట్రాపింగ్స్ ఇన్ విచ్ ఐఎమ్ arrested, and because of the trappings, my past with that idiot with whom I'm not able to come out. So she says it in a random way, it's a glamour, and he misunderstands it completely. And also a glamour annapudu kuda aa pronunciation loud ga undadu, like ammai thalla thana anukunnattu andi. No, no, adi actor should know why she's saying the line. Nen rasanu kabatti cheppadam kada, enduku antunna nenu ee maata, what does it mean actually? And even if the actor doesn't know, I should know as a writer. Because actors ask question, ఎందుకంటున్నారు నీ మాట, నేను అర్థం ఏంటి, అబ్బాయి మంచి అబ్బాయి నాకు తెలుసు కదా, గ్లామర్కి పడ్డా నాకు తెలుసు కదా, ఎందుకంటున్నాను నేను అని అడిగినప్పుడు నా దగ్గర జవాబు ఉండాలి. సో మై జాబ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ దోస్ సీన్స్ ఈస్ టు ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ షో దెమ్ ద వే. అండ్ దే ఆర్ బ్రిలియంట్ యాక్టర్స్, దే కెన్ ఆల్ గుడ్ యాక్టర్స్, వెన్ యూ షో దెమ్ ద వే దేల్ వాక్, దేల్ జంప్ టు డెత్ ఆల్సో వెన్ దే నో వేర్ టు గో. సో కమింగ్ టు లిరిక్స్ పార్ట్,
సో మన తెలుగు లిరిక్స్ వస్తే చాలా కాయినేజెస్ ఇదివరకు జరిగి కొత్త న్యూ కాయినేజెస్ ఆఫ్ వర్డ్స్. సో పింగల్ గారు వేరతాళ్ళు, రెండు వేరతాళ్ళు, సాహసం, సేర, దేఆర్ క్రియేషన్స్, న్యూ వర్డ్స్. మీకు భళా, మీకు జగదేవగురుడు కథలో హలా హలా నాగిని, వాళ్ళు ఆ చెలికత్తులు ఒకళ్ళకి హలా హలోని వాళ్ళు హలా అని పెట్టేశారు. సో హలా నాగిని, హలా పద్మిని అనిపించుకుని ఉంటారు ఒకళ్ళొకళ్ళు. అలాగే మనకి న్యూ కాయినేజ్ ఇప్పుడు జరిగింది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కాయినేజ్. మీకు అలా రెండు ఒక మూడు కొత్త మాటలు, ఈ ముగ్గురు రైటర్స్ ఒక్కొక్క మాట కాయినేజ్ ఈయన కాయిన్ చేశారు. శాస్త్రి గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ సార్, మా నాన్నగారు కూడా పాట రాశారు. వాళ్ళిద్దరూ కొత్త మాట వాడారు. ఇప్పుడు చెలితార ఇస్ అన్ ఎక్సలెంట్ వర్డ్. శాస్త్రి గారు తలపు దుమారం ఆగదే అన్నారు. తలపు దుమారం, దుమారం అంటే మన ఒరిజినల్గా తుఫాను, మనకి ఇసుక తుఫాను వస్తుంది చూడండి, ఆ దుమారం రేగిందిరా అంటారు, కళ్ళలో దుమ్మబడింది అంటారు. కానీ తలపులు అంటే ఆలోచనలు ఒక ఇసుక తుఫాన్ లాగా వచ్చాయనేది గుల్జార్ అలాంటి ఒక జెక్స్ట్ పొజిషన్ ఆఫ్ టూ డిఫరెంట్ ఇమేజెస్ ఈజ్ వెరీ రేర్ ఇన్ తెలుగు. నెక్స్ట్ మా నాన్నగారు తనివార నాలో వెలుగాయే అన్నారు. తనివార మీన్స్ తనివి తీర, అంటే మై బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్. అమ్మాయి వెనక నుంచి పట్టుకున్నప్పుడు తనివార నాలో వెలుగాయే, చిరు ఎండ మాటు చిరు ఎండ చాటు వానాయే. సో దే ఆర్ కమింగ్ ఇన్ రే ఇన్ ద రెయిన్ బట్ దెర్ ఈజ్ ఆల్సో సన్. సో బిహైండ్ ద సన్ ద రెయిన్ ఈజ్ హైడింగ్ బిహైండ్ ద లైట్ వార్మ్ సన్ బికాస్ ఆఫ్ విచ్ ఐఎమ్ ఫీలింగ్ ఎ లైట్ ఇన్ మై బాడీ. తనివార అనే మాట చాలా తక్కువ మంది వాడుతున్నారు ఇప్పుడు. మీకు తెలంగాణలో అక్కడ ఇంటీరియర్ చోట్ల వాడతారు అది. సో తనివార నాలో ఇలాంటి మాటలు తెలుగులో మళ్ళీ మనం వినగలిగే ఛాన్స్. బట్ మై ఫేవరెట్ మీరు అన్నట్టు ఈజ్ చెలితార. చెలితార ఇస్ అది అన్ట్రాన్స్లేటబుల్. మేము సబ్ టైటిల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేయాలండి, స్టార్ ఫ్రెండా స్టార్ అంటే ప్లీజ్ అవేం చేయొద్దండి, మై బిలవెడ్ అనండి. ఎందుకంటే అది యునీక్ కాయినేజ్ అది. రామ్జోగి గారికి ఫుల్ క్రెడిట్ కోర్స్. ఇప్పుడు జనరల్గా నేను బయట చూస్తున్న కొన్ని రివ్యూస్లో కానీ ఇంద్రగంటి గారు ఒక సమ్మోహనాస్త్రం విసిరారు. యాక్చువల్లీ ఆ సమ్మోహనాస్త్రం అని నేను ఒప్పుకున్నా, ఎందుకంటే సమ్మోహనాస్త్రం యాక్చువల్గా ఇట్ విల్ పుట్ దెమ్ ఇన్ టు స్లీప్. బట్ యాక్చువల్గా మీరు విసిరింది ప్రజ్ఞాస్త్రం, ద కౌంటర్ వెపన్ విచ్ యాక్చువల్లీ అవేకన్స్ పీపుల్. ఎందుకంటే మీరు అవేకన్ చేసినవి చాలా ఉన్నాయి ఇందులో. ఈవెన్ టైటిల్స్లోనే మీరు ఒక పేపర్ బ్యాగ్ వాడాలి. సో యువర్ ప్రభుత్వ పాఠశాల. అండ్ ఆల్సో ఇప్పుడు ఈవెన్ ఆల్కహాల్ రిజెక్షన్ అయ్యాక ఫ్రెండ్ రూమ్కి వచ్చినప్పుడు అతను ఆల్కహాల్ ఇస్తే నేను ఎప్పుడైనా సదాగా తాగుతాను కానీ చేత కాని వాళ్ళు పిరికి వాళ్ళు చేసే పని. సో ఎంత సటిల్గా యువర్ టెలింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద థింగ్స్ ఐఎమ్ రియలీ కన్సర్న్ అబౌట్ అండి. ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ మారుతుంది, పీపుల్ ఆర్ థింకింగ్ ఎవ్రీథింగ్ ఈస్ సర్టన్ థింగ్స్ ఆర్ కూల్. యూనో గెటింగ్ డ్రంక్ ఈస్ కూల్, బూతులు మాట్లాడడం ఈ స్కూల్. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఎ ప్యూరిస్ట్. ఐఎమ్ నాట్ సెయింగ్ మనందరం పవిత్రంగా ఉండాలి, మనందరం ఉన్నతమైన ఆదర్శాలను పాటిస్తూ ఉండాలి, ఇది నేను చెప్పట్లేదు. కానీ పీపుల్ షుడ్ ఆల్సో డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈజ్ స్కూల్ అండ్ వాట్ ఈజ్ లైఫ్, యూనో. అండ్ చాలామంది అందునే ఆ డైలాగ్ చాలామంది నచ్చింది కూడా, నీకు బ్రెయిన్ లేదు కానీ అసలు ఎవరినైనా కాపాడుకోమంటాడు కదా. ఐ హ్యావ్ నోన్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ టు డ్రింక్ బికాస్ ఆఫ్ సంబడీ సెయింగ్ నో. ఐ మీన్ ఐమ్ లైక్ సెయింగ్ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ప్రేమ అనేది ఒక మనిషితో ముగియదు, చాలామంది దగ్గర ఉంటుంది అది. నీకు నువ్వు నచ్చపోయినది మాత్రాన ప్రపంచం అంతా ఆగిపోయిందని కాదు, నీ జీవితాన్ని నిరర్థకం అయిపోయిందని కూడా కాదు. బట్ దెర్ ఈజ్ ఆల్సో లెజెండ్. మన పాపులర్ కల్చర్లో ఫెయిల్ అవ్వగానే తాగేయాలరా, అదొక ఫ్యాసినేషన్ అనమాట. కండిషనింగ్, ఎగ్జాక్ట్లీ, దట్స్ అ వర్డ్. యు ఆర్ కండిషన్డ్ టు బిలీవ్ కల్చరల్లీ దట్ ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ టు సెలబ్రేట్ యువర్ గ్రీఫ్ బై గెటింగ్ డ్రంక్, which I find stupid because you can I sometimes have a beer, I have a little bit of vodka, I have a bit of, I've never had whiskey but I've had vodka. So I have it as long as you know in measure and for fun with good friends, fine. But not to drown your sorrows, not because somebody has rejected it. So ilantu anni cheppadaniki cinemalo avakasam ochindi naaku, like telugu gurinchi parapadna chinna appudu nunchi amma nanna telugu nerpichesara vachesindannamo. So telugu gurinchi gaani lathe about drinking gurinchi gaani about popular culture tv lo ఎలా మాట్లాడతారు, లైఫ్ షో హ్యాండ్లింగ్ రిజెక్షన్ కానీ, లేకపోతే పర్స్యూయింగ్ వన్స్ ప్యాషన్. లైక్ ఫాదర్ ఈజ్ ఫర్ మీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్స్యూయింగ్ యువర్ ప్యాషన్. యూ కెన్ పర్స్యూ ఇట్ ఆఫ్టర్ 30, 40, 50, 60 ఇయర్స్ ఆల్సో. యూ కెన్ స్టిల్ డూ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్. ఐ హావ్ నోన్ పీపుల్ హు ఆర్ 60+ స్టిల్ ట్రయింగ్ టు మేక్ ఎ మూవీ ఆర్ యునో సింగ్ ఎ సాంగ్, రికార్డ్ ఎ సాంగ్. ఐ రియలీ అప్రిషియేట్ దోస్ పీపుల్.
సో యు ఆర్ టాకింగ్ అబౌట్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఇన్ ఎ సర్మనైజింగ్ వే. మీరు ఉపన్యాస ధోరణిలో కూర్చుని అందరిని ఉద్ధరించడానికి కబుర్లు చెప్పి మెసేజ్లు ఇచ్చి అట్లా, ఐ డోంట్ థింక్ సినిమా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ దాట్. ఫిల్మ్ ఈజ్ అన్ ఆర్ట్ మీడియం, ఇట్స్ అన్ ఆర్టిస్టిక్ మీడియం త్రూ విచ్ యూ లైక్ యూ క్లియర్ లైక్ యూ రైట్లీ సెడ్ ఈజ్ టు ఇన్వోక్ ఈజ్ టు సజెస్ట్ ఈజ్ టు ప్రొవోక్ సమ్టైమ్స్ యూనో అండ్ ఈజ్ టు ఇన్వైట్ పీపుల్. ఐ లైక్ టు ఇన్వైట్ మై ఆడియన్స్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ రాదర్ దెన్ ట్రీటింగ్ దెమ్ లైక్ ప్యాసివ్ సబ్జెక్ట్స్ అండ్ ఐ బొంబార్డ్ దెమ్ విత్ లైక్ విత్ లైక్ ఎ సుపీరియర్ వాయిస్. ఐఎమ్ ట్రయింగ్ టు బొంబార్డ్ యూ విత్ మెసేజెస్, జీవితం అంటే ఇలా, జీవితంలో బతకాలంటే ఇలా చేయాలి, నువ్వు దూసుకెళ్ళిపో, లేకపోతే ఎవరు వచ్చినా ఆడ ఆక్కు, ఇలాంటి సోది కాకుండా జీవితం అంటే ఇదిరా బాబు అండ్ ఇంటరాక్ట్ విత్ మీ, క్వశ్చన్ మీ, టాక్ టు మీ, క్రిటిసైజ్ మీ, ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ ఇట్, బట్ ఎంగేజ్ రాదర్ దెన్ సిట్ దేర్ అండ్ కన్స్యూమ్, యూనో దాట్స్ హోల్ ఐడియా. నాకు మీ మూవీస్లో మెయిన్ నచ్చే ఏంటంటే ఇలా సజెస్టివ్గా స్టోరీ టెల్లింగ్ అనేది ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్, దాన్ని చాలా కరెక్ట్గా వాడుతున్నారు మీరు అనిపిస్తుంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఏదో ప్రొపగాండా కాకుండా, సో ఇట్ ఈస్ తెలియకుండా ఇట్ విల్ చేంజ్ కల్చర్ ఆల్సో, సో దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ మూవీస్. అండ్ ఆల్సో ద వే యు ఆర్ డిఫైనింగ్ ఉమెన్స్ క్యారెక్టర్స్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ అండ్ అప్పుడు శేఖర్ కమల గారు ఉమెన్స్ కి ఒక డెఫినెట్ క్యారెక్టర్స్ ఇచ్చారు. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే యువర్ కైండ్ ఆఫ్ ట్రైబ్ వేర్ వెల్ డిఫైన్ క్యారెక్టర్స్ ఉండి కల్చర్ ని అంత పవర్ఫుల్ గా చూపిస్తూ సటిల్ గా చాలా చెప్తూ ఇంకా ఐ వాంట్ మోర్ ఆఫ్ మూవీస్ లైక్ సమ్మోహనం అండ్ మోర్ అండ్ ఆల్సో I want you to enter into other genres also, other you are already doing that. I never repeated andy and I Gentleman is a romantic thriller, but Gentleman I also did because I wanted to tell people I can also make mainstream film. So I use some mainstream tropes, you know, to have fun, but Sammohanam is more closer to me. This is the kind of cinema I want to make. If I make romance, this is how I want it to be: tone, tenor, pacing, humor, everything. It's closer to me than Gentleman is fun. I had lots of fun. I had terrific actors and all that. It's a genre film. But I also want to get into thrillers, you know, mystery films. I'm a great fan of Hitchcock's and Jean-Pierre Melville. So I want to make film noir, you know, films that are dark. My first film, Grahanam, was a very dark film actually. So I want to get back to that genre and try to do films that are probably adult in content, not adult in terms of sexuality, in their depth. And may not be for children in their engagement with certain issues, but kachithanga I want to branch off into other genres as well. To me personally, when I observe your body of work, Sammohanam is the illumination of the writer in you when it comes to you. The love genre. No, I in all humility I'll agree with it. Because I this is what I wrote with a lot of love, and I've never written a love story till now, and I wanted people to feel that warmth. When they're sitting in the theater, they should feel it should be a very quiet, musical, highly civilized celebration of life, you know, in a very in something that you'll carry back home. You know, I try to do that, and I'm happy that most people are, you know, getting it out of it. Yeah. So thank you so much joining us. Thank you. We wish you one of the most interesting and satisfying interviews I've done. Oh, thank you. Thank you so much. Not because you praised me, but it is a good. The questions are something I feel like answering. Most of the time we get cliched questions. Ela undandi, success ela enjoy chestunnaru, ila gaakunda. Yeah. Talking about the craft and all that has been wonderful. Thank you. Thank you so much, sir. Thank you. Hi, this is Mohan Krishna Indraganti. Like, share and subscribe to Cinecrows YouTube channel. And you can also subscribe to the website, cinecrows.com.